Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఉచిత వ్యవసాయ విద్యుత్కి 30 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చే విధంగా ఒక 10,000 మెగావాట్ల సోలార్ పార్క్ పెట్టడం, ఆ 10,000 మెగావాట్ల సోలార్ పార్క్ నుంచి వీటి తర్వాత డైవర్ట్ చేయడం, ఆ సోలార్ పార్క్ పెట్టడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించడం, ఆ కార్పొరేషన్ రుణ సేకరణ కానీ లేకపోతే ఫండింగ్ కానీ చూసుకుంటాం. దీన్ని అటానమస్గా ఇక ఎవరున్నా కూడా రైతులకు నిశ్చింతగా భరోసాగా ఉచిత విద్యుత్ వచ్చే 30 సంవత్సరాలకు కూడా గ్యారంటీ ఇస్తాం, భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద మా నాయకుడు చంద్రబాబు నాయకుడు 42 సంవత్సరాల అనుభవం అయింది. మేము ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళక ముందు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. నేను కూడా ఆయనతో 15 సంవత్సరాలు పనిచేశాను. రైతులకు ఉరితాడే వేసినట్టు అయింది ఇది అన్నారు. ఇది ఎట్లా ఊరితాడనేది నాకు అర్థం కాలేదు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు నాయుడు గారు. దాని ప్రతిఫలం తెలుగుదేశం పార్టీ అనుభవించింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పతనానికి కారణం ఇటువంటి హేతుబద్ధం కాని విమర్శలు. అంత పెద్ద ఆయన 72 ఏళ్ల వయసులో సద్విమర్శ చేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఆయన వయసును మర్చిపోయి, ఆయన రాజకీయ అనుభవాన్ని మర్చిపోయి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది మర్చిపోయి, చిన్నపిల్లల్లాగా లోకేష్ లాగా పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే జనం ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది, పాపం కరోనాకు భయపడ్డారు, రూమ్లో ఉన్నారు, జూమ్లో మాట్లాడుతున్నారు, సహజమే. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించిందని అనుకునేటువంటి అవకాశం ఉంది. అదిగో పులి, ఇదిగో తోక, అదిగో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఓ స్త్రీ రేపురా, గోడ మీద దెయ్యం ఉంది, ఇటువంటి నవలు రాయటంలో సిద్ధహస్తులయ్యారు. అసలు ఆలు లేదు, చూలు లేదు, పొడుగు పేరు సోమలింగం. గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తలపెట్టింది. గతంలో ఇలా జరిగింది, దీన్ని మేము ఇలా మెరుగుపరుస్తాం, ఇట్లా ఎవరున్నా కూడా మేము మంచిగా చేస్తాం అని చెబుతున్నారు. మా ప్రాంతాల్లో మేము పడ్డ ఇబ్బందులు మెట్రో రైతులు తరపున నేను ఫీల్ అయింది, నేను కూడా చెబుతున్నా జెన్యున్ అని. మీరు కూడా పరిశీలించండి, ఒక 2 నెలలు పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు శ్రీకాకుళంలో, 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయా, 2024లో వచ్చే ఎలక్షన్లో తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి తపన ఆగట్ల. బాధ ఏంటంటే 72 ఏళ్ళు వచ్చేసినాయి, నెక్స్ట్ ఎలక్షన్ 76 ఏళ్ళు వస్తాయి. ఇటు చూస్తేనేమో పుత్రరత్నం గేరు వేయలేకపోతున్నాడు, యాక్సలరేటర్ తొక్కలేకపోతున్నాడు, ఆ బండి లేవదు. అందుకని పాప ఆయనకి ఆ బాధలోంచి ఆక్రోశంలోంచి ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు కూడా మాలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు డబల్ పిచ్చి అనుకుంటారు. ఎందుకంటే మేము మాట్లాడితే ఏదో ఒకటి అనుకుంటారు, చిన్నపిల్లలు పిచ్చి అదోలేదు. మీరు మాట్లాడారనుకోండి, ఇంత రాజకీయ అనుభవం ఉండి నిజంగానే చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టింది, రూమ్లో ఒకటే కూర్చొని కరోనా భయంతో స్కిజోఫ్రీనియా అనేటువంటి జబ్బు వచ్చి ఏది చూసినా ఆయన్నే అన్నట్టు, ఏది జరిగినా తనకే జరిగినట్టు ఫీల్ అవుతున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కింద కొంతమంది పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నెలకు 10,000, 20,000, 50,000, 100,000 రూపాయలు జీతం తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, లేకపోతే 2 బిర్యానీ పొట్లాలకో, లేకపోతే 2 పలావ్ పొట్లాలకో మీరు ఇచ్చే జీతానికో మీ మోచేతి నీళ్ళు దాట వాళ్ళు మాట్లాడితే పర్వాలే, కానీ మీలాంటి అనుభవజ్ఞుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. మీరు ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశం చేశారని చెప్పుకునే ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు 3 టర్మ్స్, మీరు హేతుబద్ధంగా విమర్శలు చేయాలని, లాజికల్గా చెప్పాలని, మీతో పాటు 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కింద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.